Evet, bunları. మరియు అసెంబ్లీకు చేరుకున్నప్పుడు కని వినని ఏదైతే సంఘటనలు జరిగాయి అది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మనం ఎన్నో ఫలితాలను చేసిన తర్వాత వచ్చిన స్వాతంత్ర్యం చాలా రోజులు ఇంకా మనం దీన్ని కాపాడుకోలేము అని ఒక భావన కలుగుతున్నది. సెవెంటీ సెవెన్ రూల్ అసెంబ్లీ యొక్క రూల్స్ బుక్ మా దగ్గర ఉంది. ఆ 77 రూల్ ప్రకారం ఓన్లీ అసెంబ్లీకు చెందిన ఏ బిల్లుకైనా సీఎంఏ కాదు ప్రతి మెంబర్ దానికి నోటీస్ ఇవ్వచ్చు దాని ప్రకారం. కానీ అది అసెంబ్లీకు చెందిన బిల్లు కావాలి. మన నాయకులు ప్రజా నాయకులు ఎవరైతే మనపై ప్రభుత్వం చేస్తున్నారో పాలిస్తున్నారో పాలకులు వాళ్లకు ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈ బిల్లు అసెంబ్లీ బిల్లు కాదు, ఇది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిన బిల్లు, భారత ప్రభుత్వం యొక్క బిల్లు ఇది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎంతో సమయం ఆ 77 రూల్ ప్రకారం ఇచ్చిన నోటీసు పైనే వారు వ్యర్థం చేశారు, సభా టైంను నాశనం చేశారు. మరియు ఏదైతే తెలంగాణ బిల్లులు ఆ బిల్లు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదు, అందులో ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. మనం కోరుకునే తెలంగాణ మన ఆకాంక్షలకు ప్రకారం ఉన్న తెలంగాణ మేము కోరుకుంటున్నాము, ఆంక్షలు ఉన్న తెలంగాణ కాదు. ఎన్ని ఆంక్షలు ఉన్నాయి? ఆ బిల్లు ప్రకారం ఆర్టికల్ 5(1) బిల్లులో పొందపరిచి ఉన్నది 10 ఏళ్ల కాల హైదరాబాదు ఉమ్మడి రాజధాని. దాని యొక్క మెయిన్ హెడింగ్ అది ఉంది, తెలుగులో మెయిన్ హెడింగ్ ఇచ్చారు తెలుగు ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో డ్రాఫ్ట్లో ఇటువంటి హెడింగ్ లేదు. అయితే ఆంక్షలు పెట్టింది ఇక్కడ. ఇటువంటి ఆంక్షలు 28 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఎప్పుడు భారత ప్రభుత్వం పెట్టలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 14 రాష్ట్రాలు భారత ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఏ రాష్ట్రానికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండే. ఇది ఉమ్మడి రాజధాని ఎందుకు? అయితే సవర్ణ సార్, ఇది మనం పంపించాలి. సవర్ణ చేయవలసిన అంశం ఏమిటంటే ఉమ్మడి రాజధాని కాలం పరిమితి, అది కూడా దయచేసి 2 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. దానిపై కూడా డిస్కస్ చేయవచ్చు. అదే మన మిత్రులు 1953లో మద్రాసు నుండి వెళ్ళినప్పుడు ఒక్కరోజు సమయం కూడా ఇవ్వలేదు. పీస్ఫుల్ మూవ్మెంట్ మనం ఇక్కడ చేస్తాం. అదేవిధంగా ఆర్టికల్ బిల్లో పొందపరిచిన ఆర్టికల్ 8
ఒకటి నుండి మూడు మరియు ఆర్టికల్ ఎనిమిది నాలుగులో గవర్నర్ శాంతి భద్రతల అధికార గవర్నర్ ఉండాలని ఉన్నది. అంటే మీకు తెలంగాణ ప్రజలపై భరోసా లేదా? గవర్నర్ పాలన ఉండకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 31A ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు అని ఉన్నది. తెలంగాణ వేర్పడ్డ రెండే రోజు సెకండ్ డే